Hi, hello. Welcome to Crazy Foods with Kiran. So, వీటిల్ని మనం కోన్స్ అంచులు లేదా కండవాయిలు లేదా స్క్విడ్ అండి అని హెడ్ రీజియన్ జస్ట్ అలా కట్ చేసుకోండి లేదా మనకు లాగినా వచ్చేస్తుంది. చూసారా, ఇలా లాగితే ఇలా వచ్చేస్తుంది అనమాట. సో చూసారా, ఒక చిన్న సైజ్ పాకెట్లా ఉంటుంది. లోపల మనకి ఏంటంటే పైన ఒక ఆల చిప్ప అంటారు చూసారా మనకి. చూడండి, ఒక మామిడికాయ పచ్చిగా ఉన్నప్పుడు ట్యాంక్ ఉంటుంది, ఐడియా ఉందా? దాన్ని మనం ఏదో చెప్తాం. ఏం చెప్తామో మీరు కమెంట్ చేయండి. సో దాని తర్వాత దీనిపైన తొక్క తీయాలి. చెప్పాను కదా మా మీకు, చిన్నప్పటి నుంచి మాకు తొక్కలు తీసి తీసి అలవాటు అయిపోయి ఏ ప్రాణైనా వదలట్లేదు, దాన్ని తొక్క తీయకుండా క్షమించడం అనమాట. సో చూడండి, అలా పైన ఒక లేయర్లో వస్తుంది. సో ఆ లేయర్ని కరెక్ట్గా అలా తీస్తే లోపల చూసారా ఎంత వైటిష్గా ఉందో. సో అది కనుక మనం వండుకున్నాక తింటే కొబ్బరి ముక్క ఎలా ఉంటుంది, యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంటుంది, టేస్ట్ అలా ఉంటుంది, ఇంకా బాగుంటుంది. మసి ఎంత వస్తుందో. సో ఇలా వాష్ చేసుకోండి. సో అంతే. సో దాని తర్వాత మనం జస్ట్ వాటిని ఒక బైట్ సైజ్ పీసెస్, ఒక 4 సరిపోతాయండి, అంతకన్నా చిన్నవి కట్ చేసుకోకండి. కర్రీలో మనకి ఇవి ఏంటంటే ఇంకా కొంచెం చిన్నవి అవుతాయి, ష్రింక్ అవుతాయి. సో ఇలా చూసారా, లేత కొబ్బరి ముక్కలా ఉంది చూసారా, పట్టుకోవడానికి కూడా జల్లీ జల్లీగా. చూడండి ఇదిగో చూసారా ఎలా స్ట్రక్చర్ ఎలా ఉందో. సో ఇలా ఉంటుందండి, తింటే కూడా అది అంతే హ్యాపీగా ఉంటాయన్నమాట. మిగిలినవన్నీ కూడా ఇలా మనం క్లీన్ చేసేసుకున్నాక నేను మీకు చూపిస్తాను ఫర్దర్ ప్రాసెస్ ఏంటో. సో వీటిని వాష్ చేసుకున్నాక ఇలా ఉంటాయి క్లీన్గా, ఇలా తెల్లగా నీట్గా వైట్గా వచ్చే వరకు మనం అయితే క్లీన్గా వాష్ చేసుకోవాలండి. సో పసుపు కొంచెం సాల్ట్ అవన్నీ వేసి వాష్ చేసుకున్నాం. అండ్ దాని తర్వాత ఇప్పుడు ఏంటంటే, ఏంటి పొగలు వస్తున్నాయి అనుకుంటున్నారా, కింద మంట పెట్టాం అంటే ఏం కాదు, లో ఫ్లేమ్లో దీన్ని ఆగిలించాలి అంటారు. అంటే లైక్ ఎలా అంటే మనం రొయ్యలు చేసుకుంటాం కదా, సో రొయ్యల్ టైప్లోనే ఇది కూడా కొంచెం వాటర్ కంటెంట్ రిలీజ్ చేస్తుంది అనమాట. సో అలా మనం కొంచెం సేపు వదిలితే కనుక వాటర్ కంటెంట్ అంతా రిలీజ్ చేస్తుంది. తర్వాత ఏం చేయాలో నేను మీకు చూపిస్తాను. సో మనం చేసుకున్నాక కొంచెం సేపటికి చూసారా ఉడికి మనకి ముక్క గట్టి పడుతుంది అనమాట. వాటర్ చూసారా, అసలు వాటర్ వేయకుండా ఎంత వాటర్ వచ్చిందో. ఈ వాటర్ అంతా కూడా ఇవాపరేట్ అయ్యే వరకన్నా ఉంచవచ్చు, లేదంటే ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే ఈ వాటర్ పడేసి ఇంకా దీన్ని మనం కూల్ చేసేసుకుని అంటే కొంచెం సేపు పోయాక మళ్ళీ మనం కుక్ చేసేసుకోవచ్చు. సో ఆ నెక్స్ట్ ప్రాసెస్లో అసలు దీన్ని ఏ కాంబినేషన్తో వండుతామో తెలుసుకోవాలంటే ఏం చేయాలి, క్రేజీ ఫుడ్స్ విత్ కిరణ్ అనే ఛానల్ని లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి తప్పకుండా. ఎందుకంటే ఇలాంటి వెరైటీ వెరైటీ రెసిపీస్ మీ దగ్గరికి రావాలంటే మీరు ఏం చేయాలి, నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోవాలి కదా. అందుకే క్రేజీ ఫుడ్స్ విత్ కిరణ్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరే కాదు మీ ఫ్రెండ్స్ కూడా ఫార్వర్డ్ చేయండి. మీరు ఒక్కరే తినేస్తే ఎలా, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా తెలియాలి కదా ఇలాంటి వెరైటీ డిషెస్ చేసుకోవచ్చు అని చెప్పి. అందుకే నెక్స్ట్ ప్రాసెస్లో కొంచెం ఫస్ట్ ఆయిల్ వేసుకోండి. సో నెక్స్ట్ ఇప్పుడు మనం ఏంటంటే ఒక 3 పెద్ద సైజు ఉల్లిపాయలు ముక్కలు ముక్కలు కింద కట్ చేసుకొని, పీసెస్ కింద కట్ చేసుకున్న వేసుకోండి. దాంతోపాటే పచ్చిమిర్చి కూడా, ఇది ఒక 2.5-3 ఉంటాయి, ఒక 3 పచ్చిమిర్చి వేసుకోండి. మీ కారానికి తగ్గట్టు అడ్జస్ట్మెంట్ కూడా మీరు చేసుకోవచ్చు. సో అంటే ఇది కొంచెం ఆనియన్స్ మనకి పింక్ అవ్వాలి. సో ఒక 3-5 మినిట్స్ తర్వాత కొంచెం ఆనియన్ అక్కడక్కడ మాడినట్టు ఉంటేనే బాగుంటుందండి టేస్ట్. మాకు కొంచెం ఆనియన్ ఫ్లేవర్ అలా నచ్చుతుంది. సో మీరు మీ ప్రకారం ఇప్పుడు వెంటనే జింజర్ గార్లిక్ పేస్ట్ ఫ్రెష్లీ గ్రైండ్ వేసుకోండి ఎప్పుడు కూడా నాన్ వెజ్కి. ఇది ఒక అరౌండ్ 1 స్పూన్ సరిపోతుంది. వెంటనే ఇప్పుడు మామిడికాయ అండ్ కొత్తిమీర కరివేపాకు 5-6 ఆకులు అంతే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి. అండ్ మామిడికాయతో పాటే మనం కొత్తిమీర కూడా వేసేసుకుంటున్నాం. ఈ మామిడికాయ వచ్చి మనకి ఒక మీడియం సైజ్ మామిడికాయ ఉంటుందండి, పుల్లగా ఉండే కాయ తీసుకోండి. వెంటనే ఇదే టైంలో మనం ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్నాం కదా కలమారి, అదేనండి స్క్విడ్ లేదా కండవాయిలు అంటాం కదా. సో అవి ఆల్రెడీ మేము కుక్ చేసి పెట్టాం కదా, సో అవి ఇప్పుడు వేసేస్తున్నాం అనమాట. అంటే వాటర్ అంతా తీసేయాలి అందులోంచి, డ్రైన్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా అది. ఇప్పుడు కారం, సో 3 స్పూన్లకి 1/2 స్పూన్ తక్కువ వేసాం. ఇప్పుడు 1 స్పూన్ అంతా మనకి కళ్ళుప్పు, అదే క్రిస్టల్ సాల్ట్, సీ సాల్ట్ అంటాం కదా అదనమాట. అండ్ ఇప్పుడు 2 పించెస్ పసుపు. సో ఇవన్నీ కూడా ఇప్పుడే వేసేస్తున్నాం. వేసేసి జస్ట్ ఒకసారి మిక్స్ చేసుకోవాలి, అంటే ఆ ముక్కలకి అన్నట్లకి కూడా మనకి పట్టాలి కదా. సో అందుకోసం మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్లో, వాటర్ ఏం వేయక్కర్లేదండి, సో లో ఫ్లేమ్లోనే మూత పెట్టి ఉడికిస్తే ఈ మామిడికాయలోంచి అది ఫస్ట్ వాటర్ వస్తుంది. అండ్ ఇదేంటంటే మనకి ముందు ఈ ముక్కకి మసాలా పట్టాలి కాబట్టి, సో వాటర్ ఏం వేయకుండా 5 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉంచి దాని తర్వాత వాటర్ యాడ్ చేసుకోవచ్చు.
సో ఆల్రెడీ చూసారా ఈ మసాలా అంతా కూడా మనకి ఈ పీసెస్కి పట్టాలన్నమాట. మామిడికాయ కూడా కొంచెం మగ్గింది. సో ఈ స్టేజ్లోనే మనం కొంచెం వాటర్ వేసుకోవాలి. అరౌండ్ ఒక 200 to 250 ml వాటర్ వేస్తున్నామండి. ఈ గ్లాస్ చూస్తే మీకు ఐడియా వచ్చేస్తుంది. సో ఇప్పుడు మూత పెట్టి హై ఫ్లేమ్లోనే ఒక 2 to 3 minutes మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి, మాడకుండా సరిపోతుంది. సో కరెక్ట్గా ఒక 5 minutes చూస్తే చూసారా కొత్త ఎలా ఉడుకుతుందో. సో ఈ స్టేజ్లో మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చండి. ఇంకెందుకు ఆలస్యం, వేడి అన్నంతో తింటే కనుక ఉంటుంది అంతే ఇంకా. సో మీరు ట్రై చేసి మాకు కామెంట్ సెక్షన్లో మీకు ఎలా కుదిరిందో తెలియచేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.